హాయ్ ఫ్రెండ్స్, మేము ఇటీవల చార్ధామ్ యాత్రకు వెళ్ళాము. నా ఎక్స్పీరియన్సు మీతో షేర్ చేస్తున్నాను. అవి కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర కదా. మేము కొంతమంది కలిసి గ్రూఫ్గా ఒక అతను తీసుకెళ్తుంటే అతనితో వెళ్ళామన్నమాట. అయితే మేము ముగ్గురు ఫ్రెండ్స్ మటుకు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాము. అక్కడి నుంచి చాలామంది ట్రైన్స్లో వచ్చిన వాళ్ళని, మమ్మల్ని అందరినీ కలిపి ఆయన ఫస్ట్ హరిద్వారు, తర్వాత ఋషికేశు తీసుకెళ్లారు. ఋషికేశ్ నుంచి స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ప్రకృతిని చూసి మనం అసలు పరవశించిపోతాం అన్నమాట. ఉత్తరాఖండ్ మొత్తం కొండలు, తర్వాత కింద ప్రవహించే నదులు, అసలు కొండల మీద ఇల్లు, మనకు చూస్తుంటేనే అసలు ఎంత బాగుంటుంది ఆ లైఫ్ అనిపిస్తుంది. ఇక్కడ కొండ మీద ఒక ఇల్లు చూసాము, అది 100 ఏళ్ల క్రితం నాటిది. కూరగాయలు అవన్నీ పండించుకుంటున్నారు సొంతంగాను. ఎక్కువగా అట్లాగా వాళ్లే వ్యవసాయం చేసుకున్నవే వాడుకుంటారనిపిస్తుంది కొండల మీద ఉన్నవాళ్ళు. ఇట్లా మనం నార్త్ టూర్ వెళ్ళేటప్పుడు టూరిస్టు ఏజెన్సీ ద్వారా వెళ్ళటమే మంచిది. ఎందుకంటే మనలో చాలామందికి హిందీ అది రాదు, అంచేత మన గ్రూప్లో కొంతమందికైనా వచ్చిన వాళ్ళు ఉంటే కమ్యూనికేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఫుడ్ కనుక మనకి కుదరకపోతే మనం అసలు ప్రయాణం చేయలేము, లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. మనం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే ఏజెన్సీల ద్వారా వెళ్తే ఇంకా చాలా మంచిది. మన అన్నం కూరలు మనకు తగ్గట్టుగా ఉంటాయి కదా, అంచేత అట్లా ఉంటేనేనయ్యం, లేకపోతే అన్ని రోజులు మన అన్నం తినకుండా మనం ఉండలేము. మమ్మల్ని అందరినీ ఈ బస్సులోనే టూర్కి తీసుకెళ్లారు. అసలు 13 రోజులు కూడా ఇదే బస్సులో ప్రయాణించాము. అందరం ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయాము. ముఖ్యంగా సూర్యనారాయణ గారి ఫ్యామిలీ, నాగార్జునరాజు గారి ఫ్యామిలీ, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఏదన్నా వస్తే, ఎందుకంటే అందరం ఎంతో కొంత సిక్ అయ్యాము. మనం అంతా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ పైన ఆక్సిజన్ అందదు. అసలు నాకే, నేను చాలా ఫిట్ అనుకుంటాను, అట్లాంటిది మనమేమి అంత ఫిట్ కాదనిపించింది అనమాట. ఆయాసం వస్తూ ఉంది పైకి. యమునోత్రిలోనే చాలా కష్టపడ్డాం. కేదార్నాథ్ కంటే కూడా యమునోత్రే చాలా కష్టం అనిపించింది. మేమందరం కూడా డోలీలు ఎక్కాము. మధ్యలో వాళ్ళు ఏంటంటే మరి అది అలవాటు అవటానికనో ఏమో 2 సార్లు దింపారు. ఆ 2 సార్లు కూడా మేము నడవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఆయాసం వస్తుంది. అంచేత కంపల్సరీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెళ్ళకూడదు. అసలు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట. మేము కూడా వెళ్ళినోళ్ళల్లా ఎంతో కొంత సిక్ అయ్యామన్నమాట. అందుకే చెప్తున్నా, కంపల్సరీ కొద్దిగా హెల్తీగా ఉండి ముందు నుంచి కూడా ఒక 6 మంత్స్ నుంచి మంచిగా వాకింగ్ అది చేసి ఫిట్గా ఉన్నప్పుడే వెళ్ళాలి. అంటే అందరూ వాకింగ్ చేయరు కదా, చాలామంది డైలీ వాకింగ్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుద్ది. 60 ఇయర్స్ దాటిన వాళ్ళు యమునోత్రి నడుచుకుంటా వెళ్ళారు కొంతమంది. చాలామంది డోలీలే ఎక్కాము. గుర్రం కొద్దిగా ఒక్కోసారి స్పీడ్గా అట్లాగా నడుస్తాయి, కొంతమందిని పడేస్తాయని చాలామంది భయపడ్డారు. అట్లాగ డోలీలే ఎక్కాము. మధ్యలో 2 సార్లు దింపి నడిపించారనమాట. నాకు తెలిసి ఆ హైట్స్కి వెళ్ళినప్పుడు మనకు అలవాటు అవడానికే వాళ్ళు నడిపించారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా హిమాలయాలు కనిపిస్తాయి కదా, అసలు హిమాలయాలను చూసి ఎవరైనా పరవశించిపోతాము. ఉదయాన్నే తెల్లగా కనిపించే హిమాలయాలు మెరిసిపోతూ సూర్యకిరణాలతోటి ఎంతో అందంగా కనిపిస్తాయి. తర్వాత సూర్యకాంతికైనా సరే, లేదంటే వర్షం పడినా సరే కరిగిపోయి ఇంకా నీరు కింద మారిపోయి వచ్చేస్తుంది. అప్పుడు తెల్లగా నల్లగా ఆ కొండలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అనుభూతి మాటల్లో చెప్పలేంది. మనం మామూలుగా నడవాలంటేనే కష్టంగా ఉంది, అట్లాంటిది వాళ్ళు ఆ డోలీల్లో అసలు మోసుకెళ్ళటం, ఆ ఎక్కుతా మోసుకెళ్ళటం చాలా విచిత్రం. ఇంకా విచిత్రం ఏంటంటే నేపాల్ వాళ్ళు, వాళ్ళ బరువు కంటే, వాళ్ళు 50 కేజీలు 60 కేజీలు ఉన్నా సరే వాళ్ళ బరువు కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కళ్ళే ఒకళ్ళు మోసుకెళ్ళిపోతున్నారు బుట్టల్లో. తర్వాత ఉత్తర కాశీ వచ్చాము. ఈ ఉత్తర కాశీలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని తర్వాత నదీ తీరానికి, గంగానదీ తీరానికి వచ్చామన్నమాట. ఉత్తర కాశీ ఋషికేశ్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇది నదిని భాగీరథి నది అంటారన్నమాట. హారతి ఇచ్చేటప్పుడు మాకు కూడా హారతి పళ్ళాలు ఇచ్చి వాళ్ళే దీపాలు అన్నీ సెట్ చేసి ఇచ్చి మాతో కూడా హారతి ఇప్పించారు. చాలా బాగుందన్నమాట. తర్వాత మేమందరం వెళ్ళిన గ్రూపు సభ్యులు అన్నమాట మేమందరమును.
తర్వాత దామైన గంగోత్రికి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. గంగోత్రి దగ్గర పెద్దగా ఎక్కాల్సింది ఏమీ ఉండదు. 2 కిలోమీటర్ల దూరం వరకు ఇంచుమించు బస్సులన్నీ వెహికల్స్ అన్నీ వెళ్ళాయి అన్నమాట. అక్కడి నుంచి వీల్ చైర్స్ ఉన్నాయి, వీల్ చైర్స్ ఎక్కారు కొంతమంది, కొంతమంది నడవగలిగిన వాళ్ళు నడిచారు. ఇది గంగోత్రిలో టెంపుల్ అన్నమాట. తర్వాత మళ్ళీ నైట్ వరకు గుప్తకాశి చేరుకున్నాము. అక్కడి నుంచి సీతాపూర్ వెళ్ళాము. అక్కడి నుంచి కొంతమందికి హెలికాప్టర్ టికెట్స్ దొరికినాయి 9 మందికి. మిగతా వాళ్ళకి దొరకని వాళ్ళు ట్రెక్కింగ్ కానీ లేదంటే గుర్రాలు కానీ లేదంటే డోలీల ద్వారా వెళ్ళారన్నమాట. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైతే పిల్లలతో చేయించుకున్నారో వాళ్ళందరికీ హెలికాప్టర్ టికెట్స్ దొరికాయి. కానీ ఈ బ్రోకర్స్ కానీ వాళ్ళకి కానీ చాలా ఎక్కువ అమౌంట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి దొరకలేదన్నమాట. నుంచి హెలికాప్టర్లో 12 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుందన్నాడు. మొత్తానికి ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోయినట్టున్నాము. కేదార్నాథ్లో మేము ఉన్నంతసేపట్లో మబ్బులు 2 సార్లు అసలు మొత్తం చీకటి అయిపోయేటట్టు కమ్ముకున్నాయి. కానీ వర్షం లైట్గా చాలా లైట్గా చినుకులు పడ్డాయి. కానీ అసలు మళ్ళీ మబ్బులు వెళ్ళిపోయినాయి అన్నమాట. అసలు మేము చాలా చాలా అదృష్టం చేసుకున్నాం అనిపించింది. ఎంత వెదర్ సపోర్ట్ చేసిందంటే మాకు ప్రతి చోట కూడా ఎంతో బాగా జరిగింది. చాలామంది కేదార్నాథ్ వద్దామని కిందకు వచ్చిన వాళ్ళు కూడా సీతాపూర్ కానీ గౌరీకుండ దగ్గర కానీ వెయిట్ చేసినాక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. చాలామందికి కుదరదన్నమాట, ఎందుకంటే అప్పటికప్పుడు మారిపోతుంది వాతావరణం. కేదార్నాథ్ గుడి వెనకాల హిమాలయాలు, పక్కనే పారుతున్న మందాకిని నది, అవన్నీ కూడా చూస్తే ఎంతో అనిరుచనమైన ఆనందం కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేమన్నమాట. తర్వాత బద్రీనాథు, బద్రీ నారాయణ క్షేత్రంలో నరనారాయణులు తపస్సు చేసిన క్షేత్రం అన్నమాట. అది వైష్ణవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి కదా, అట్లా బద్రీ క్షేత్రం కళకళలాడుతూ ఉంది. హిమాలయాల్లో పుట్టిన యమున, గంగా, సరస్వతి, భాగీరథి, అలకనంద, మందాకిని ఇట్లాగ ఎన్నో నదులు మన భారతదేశానికి ఎంతో విలువైన జల సంపదని ఇస్తున్నాయి. అందుకే హిమాలయాలు మహిమాన్వితమైన శివకేశవుల క్షేత్రాలతో పాటు ఈ జీవనదులు ప్రకృతి సంపదతో మహోన్నతంగా ఉన్నాయి. అలాగే కేదార్నాథ్ జ్యోతిర్లింగాల్లో కల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లింగం. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.